ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ వాణి శ్రీనివాసులు, టౌన్ కన్వీనర్ ఒలిపి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులర్పించడం జరిగింది. తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా కొత్త చెరువు ప్రజలందరికీ నా శుభాభివందనములు. 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో ఊరు వాడ ప్రతి ఊరు తిరిగి 9 నెలల్లో అనగా 1983 జనవరి 9వ తేదీన మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఆనాటి వరకు ప్రజలకు అన్నం అంటే ఏదో తెలియని కాలంలో పేద ప్రజలందరికీ 2 రూపాయలకే కిలో బియ్యం అందజేసి సగము ధరకే వస్త్రములు జనతా వస్త్రములు అరేంజ్ చేసి అదేవిధంగా ఆనాటి వరకు గుడిసెలు తప్ప పక్కా ఇల్లు లేని కాలంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి మాండలిక వ్యవస్థను మండలాలను తెచ్చి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు. అదేవిధముగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని ప్రపంచ స్థాయికి తీసుకుపోయి సాఫ్ట్వేర్ కంపెనీలు మన రైతు కుటుంబాల ఇంట్లో సేద్యం జరిగేదే కష్టమైన కాలంలో పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఈరోజు ప్రపంచం నలుదిశలా తెలుగు జాతి కీర్తిని గాడుతున్నారంటే అది మన అన్న నందమూరి తారక రామారావు, మన నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహానుభావుడు ఈరోజు ఎక్కడున్నా ఆయన పెట్టిన పార్టీ దశ దిశలా వ్యాపించి 10 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఈరోజు సంబరం జరుపుకుంటున్నారంటే నిజంగా మహానుభావునికి జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం.